అందరికీ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ భువన్. సో జస్ట్ నో మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఎగ్జామ్స్ పై ప్రభుత్వం పునరాలోచిస్తుందా? సిబిఎస్ఈ తెలంగాణలో 10 పరీక్షలు రద్దు కావడంతో ఏపీలో పరీక్షలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీలో 10th ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తే ప్రసక్తే లేదని ఇంతకుముందు మనకు ఆదిమూలపు సురేష్ గారు చెప్పడం జరిగింది అన్నమాట. ఏదైతే సిబిఎస్ఈకి సంబంధించిన 10వ తరగతి పరీక్షలు అండ్ ఇంటర్ పరీక్షలు రద్దు చేశారు కదా, సో అప్పుడు ఏంటంటే ఏపీలో కూడా కొన్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయ్యాయి. సో అప్పుడు ఆదిమూలపు సురేష్ గారు సో దానికి రియాక్ట్ అయ్యేసి ఏదైతే షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు పెడతామో దానికి సంబంధించిన పకడ్బంది ఏర్పాట్లు చేశామని చెప్పారు. కానీ షెడ్యూల్స్ ప్రకారమే అయితే ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఏంటంటే జూన్ 7 నుంచి 14 వరకు 10 పరీక్షలు, మే 5 నుంచి 23 తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రోజు రోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై మరోసారి ఆలోచించే ఛాన్స్ ఉందనేసి సో అధికార వర్గాలు చెబుతున్నాయన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మనకి రోజుకి 3000కు పైగా కేసులు ఏపీలో మనకి నమోదు అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఉధృతంగా 3432 కేసులు, 11 మంది వృద్ధి అనేసి మనకి ఈరోజు న్యూస్లో అయితే రావడం జరిగిందనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు అనుకూలంగా ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. సో ఎవరైతే విద్యార్థులు సపోర్ట్ చేస్తున్నారో ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఎందుకంటే సిబిఎస్ఈ ఐసీఎస్ఈకి సంబంధించిన పరీక్షలే రద్దు చేశారు. సో ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలని కోరుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.